ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ కార్యాలయం ముందు టీడీపీ కార్యకర్తలను నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రజలందరూ ఆర్థికంగా చితికిపోయారని ఇలాంటి సమయంలో పట్టణాల్లో విపరీతమైన పన్నులు పెంచడం ప్రజలపై భారం మోపే నిర్ణయమని విమర్శించారు. విపరీతంగా పెంచిన పన్నుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అలా రద్దు చేయని పక్షంలో ప్రజలతో కలిసి మరిన్ని నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ మస్తాన్, మాజీ తాజా కోఆప్షన్ మెంబర్ షేక్ పెద్దభాష, గోపార్పు గోపాలరెడ్డి, మూలా వెంకటరామిరెడ్డి, మాజీ తాజా కౌన్సిలర్లు సయ్యద్ వలీ, మేడం వెంకటస్వామి, ఎస్సీసీఎల్ నాయకులు గుర్రం శ్రీను, దూదేకుల దస్తగిరి మరియు తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టం ప్రకారం పన్నులు పెంచడం మాత్రం ఘోరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇల్లున్న వాళ్ళ ధనవంతుడు కాదు, ఇల్లున్న వాళ్ళ కోటీశ్వరుడు కాదు, ఉద్యోగస్తుడు కాదు. ఏదో పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు ఉంటే పనులే లేక జనం అలాడిపోతుంటే రేట్లను వాల్యుయేషన్ ప్రకారం రేట్లను పెంచడము, పన్నులు వసూలు చేయడం అనేది దోపిడీ వ్యవస్థగా మేము భావిస్తున్నాం. తెలుగుదేశం తరఫున వెంటనే దీన్ని ఖండిస్తూ పెంచినటువంటి పన్నుల్ని, నీటి పన్నులు కానీ, ఇంటి పన్నులు కానీ, మురికి కాలువ పన్నులు, ఇట్లా రకరకాల పన్నులు చేసి వసూలు చేసేటువంటి ఈ విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి తరఫున, మేము తెలుగుదేశం తరఫున పార్టీ కార్యాలయ నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చి మెమోరాండం సమర్పించాము. దీన్ని వెంటనే కమిషనర్ గారి దృష్టికి తీసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ పెంచినటువంటి పన్నుల్ని రద్దు చేయాలని, ఈ దోపిడీ విధానానికి స్వచ్ఛ మన మున్సిపాలిటీ పరిధులు నగర పంచాయతీ పరిధులలో గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలు ఏంటంటే గతంలో ఉన్నటువంటి పన్నులను 10 రెట్లు పెంచుతూ ఆస్తి విలువను గతంలో మనకు వాల్యుయేషన్కి పన్ను ఇంటి బాడుగలను బట్టి పన్ను విధించేవారు. ఈరోజు కొత్త చట్టంలో ఏం చేస్తున్నారంటే ఒక రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం పన్నులు విధించడం జరుగుతుంది. ఇది ఏంటికేంటిది అంటే మన ఆస్తి విలువ తెలియకపోతే పన్ను కూడా పెంచే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి పేదవాడి మీద భారం మోపుతున్నారు. ఇది అదేవిధంగా గతంలో మనకు మంచి నీళ్లకు మనకు తలాల పనులు ఇంటి పనులే కాకుండా ఈరోజు మురికి నీటికి కూడా మనం ఏదైతే కాలువల ద్వారా నీళ్లు పోతున్నాయో వాటికి కూడా పన్ను విధించేసి ప్రజలపైన భారం మోపుతున్నారు ఈ గవర్నమెంట్. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ప్రజలకు ఈ కరోనా సమయంలో పనులు లేక ఇబ్బంది పడుతూ ఎంతో సఫర్ అవుతున్న సమయంలో ఇలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజల మీద అధిక భారం మోపి వాళ్ళను ఇబ్బంది పాలు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్కు విన్నవించుకుంటుంది. మరి ఇవన్నింటినీ కూడా ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళ చైతన్యవంతులను చేసే బాధ్యత ఒక ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది. కాబట్టి ఈరోజు నగర పంచాయతీ పరిధిలో మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించి మా వాళ్ళకి ప్రజల యొక్క బాధను తెలియజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున.